ఆపరేషన్ రూప్ అని చెప్పేసి మా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ సి ఆనంద్ గారు సెప్టెంబర్ నెలాకరణ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మనము ప్రప్రదంగా స్టాప్ లైన్ వైలేషన్స్ అండ్ అట్లానే ఫ్రీ లెఫ్ట్ దీనికి సంబంధించి గత 2-3 వారాలుగా ఎడ్యుకేషన్ అనేది టేక్ అప్ చేయడం జరిగింది అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం చేశాం ఎన్ఫోర్స్మెంట్ కొంత తక్కువ మోతాదులో చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ స్టాప్ లైన్ వైలేషన్స్ అట్లానే ఫ్రీ లెఫ్ట్ అనే దానికి కూడా ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎన్ఫోర్స్మెంట్ ఇంటెన్సిఫై చేస్తున్నాము ఈ ఈ డ్రైవ్ కొనసాగుతుంది ఈ స్పెషల్ లాపల్లి అట్లానే ఫ్రీ లెఫ్ట్ కి వెళ్ళేటటువంటి వాహనాలను కూడా బ్లాక్ చేయకూడదు అండ్ అట్లానే మేము సిగ్నల్ టైమింగ్ కూడా దీన్ని కూడా మనం ఇప్పుడు మారుస్తున్నాము సిగ్నల్ టైమింగ్స్ కూడా చాలా చోట్ల కూడా సైకిల్ టైం తక్కువ ఉండడం తోటి కొంతమంది రష్ అవర్లో ఎస్పెషల్లీ లేకపోతే వాహనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీ లెఫ్ట్లోకి వచ్చి ముందుకు రావటాలు లేకపోతే స్టాప్ లైన్కి ముందుకు వచ్చి మొత్తం కవర్ చేసుకుని అంటే జంక్షన్ ఒకవేళ వెడల్పుకుంటే కనుక అక్కడికి వచ్చి టర్న్ తీసుకొని ఉండటాలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సిగ్నల్ టైమింగ్స్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి దాన్ని సైకిల్ టైం అంటారు అంటే ఒక రెడ్ తిరిగి మళ్ళీ పూర్తిగా రెడ్ వచ్చేదాకా దాన్ని సైకిల్ టైం అంటారు ఆ సైకిల్ టైంని కూడా మేము స్టడీ చేస్తున్నాం పెంచుతాం పెంచి తద్వారా ఏంటంటే పబ్లిక్కి ఇది అంటే సిగ్నల్ పడుతుంది అనే దాంట్లో ఆత్రుతలో వాళ్ళు వైలేషన్ చేయకుండా దాన్ని కూడా తగ్గించేటట్టు కూడా చూస్తాము అండ్ అట్లానే జంక్షన్స్ అన్నింటిని కూడా మేము సమిష్టిగా అంటే ఒక జంక్షన్ని స్టడీ చేసినప్పుడు దాని చుట్టూ ఉన్న నైబరింగ్ జంక్షన్స్ని కూడా సమిష్టిగా అధ్యయనం చేస్తున్నాం లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు 45 రోడ్ నెంబర్ 1/45 జంక్షన్ ఉంది మన బాలకృష్ణ గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి జంక్షన్ దాంట్లో ట్రాఫిక్ దాన్ని స్టడీ చేయాలంటే కనుక చుట్టుపక్కల ఉన్న జంక్షన్స్ అంటే మనకి ఫిల్మ్ నగర్ జంక్షన్ ఉన్నది నెక్స్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ ఉన్నది ఇవన్నీ జంక్షన్స్ని సమిష్టిగా అధ్యయనం చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు చూస్తే కనుక 45 జంక్షన్ దగ్గర నుంచి మీరు ట్రాఫిక్ టువర్డ్స్ ఫిల్మ్ నగర్ వైపు అంటే టువర్డ్స్ మన ఈ ఒరిస్సా ఐలాండ్ అటు ఎన్టీవీ ఆఫీస్ వైపు వెళ్ళేటటువంటిది మన ఏది 45 జంక్షన్ నుంచి వెళ్ళేటటువంటిది ఆ దగ్గర దగ్గర జంక్షన్ అవడంతో ప్యాక్ అయిపోతున్నాయి వెహికల్స్ ప్యాక్ అయ్యి ఇంకా ఫర్దర్గా వెళ్ళలేని పరిస్థితి ఉంది సో దానికి ఏంటి అడ్డంకి అనేది మనం చూస్తే కనుక ఆ 45 జంక్షన్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ స్ట్రైట్గా టువర్డ్స్ అంటే మన అగ్రసేన్ జంక్షన్ వైపు లేకపోతే రైట్ తిరిగి ఫిల్మ్ నగర్ వైపు వెళ్ళేటటువంటిది అది బ్లాక్ కాకుండా ఉంటే కనుక దాంట్లో మనం ప్యాక్ చేయడానికి వెహికల్స్ అనేది కంటిన్యూస్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట సో ఈ నేపథ్యంలో మేము ఈ ఫిల్మ్ నగర్ దగ్గర కూడా ఒక ఎక్స్పెరిమెంటల్గా మేము చేస్తాం ఫిల్మ్ నగర్ జంక్షన్లో ఫ్రమ్ ఎన్టీవీ ఇటు నుంచి అగ్రసేన్ జంక్షన్ నుంచి వచ్చేదాన్ని లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ ఇవ్వకుండా లెఫ్ట్ తీసుకొని ముందు యూటర్న్ తీసుకునేటట్టు అది చేయటం వల్ల అప్పుడు రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చేటట్టు దాన్ని కంటిన్యూస్గా మనం రైట్ లేకపోతే స్ట్రైట్ ఇచ్చేటట్టు కూడా మనం ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ జంక్షన్ అంటే జంక్షన్స్ దగ్గర దగ్గర అవడం తోటి ఈ ప్యాక్ అవడం తోటి ఒకదానికి వెళ్ళేది ఇంకొకటి అడ్డుపడి సమిష్టిగా మేము అధ్యయనం చేస్తున్నాం ఇట్లా చాలా జంక్షన్స్లో లైక్ పారడైజు సిటీఓ జంక్షను లేకపోతే కనుక మనకి మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి విరించి హాస్పిటల్ 1/12 జంక్షన్ అంటాం మేము 1/12 బంజారాహిల్స్ జంక్షను విరించి హాస్పిటల్ కాజా మ్యాన్షన్ అంటాం అంటే పోలీస్ ఆఫీసర్స్ మెస్ ఇమ్మీడియట్ని ఒక దీని కింద సో ఇలా చాదర్ఘాట్ ఉంది చాదర్ఘాట్ దగ్గర చాదర్ఘాట్ జంక్షన్ దాని తర్వాత నింబోలి అడ్డ నుంచి వచ్చేటటువంటిది అది దాంతోపాటు ఆజంపూర్ అని అంటాం అంటే టువర్డ్స్ మా చాదర్ఘాట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వైపు ఉన్నటువంటి ఆ జంక్షన్ ఇవన్నింటినీ ఒకే దానిగా అధ్యయనం చేస్తూ ఏది ఏటు అడ్డుపడుతుంది అనేది కూడా మనం చూసుకుంటూ అండ్ ఎక్కడ కూడా అడ్డుపడకుండా అండ్ స్మూత్ ఫ్లో అయ్యేటట్టు సైకిల్ టైంని కూడా ఆ విధంగా స్టడీ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి డేటాను తీసుకుంటూ దాని ప్రకారంగా సైకిల్ టైంను మార్చుకుంటున్నాం అండ్ పీక్ టైమ్స్లో కొంత సైకిల్ టైంని పెంచుతాం పెంచి తద్వారా ఏంటంటే మనకు ఆటోమేటెడ్గానే ఉంటుంది బట్ సైకిల్ టైమ్స్ మార్చుకునేటటువంటి కూడా మేము చేస్తాం అడుగులేస్తాం బట్ స్టడీగా వెళ్తాం ప్రోగ్రెస్ అయ్యేటటువంటి విధంగా అది చూస్తున్నాము అట్లానే బస్ స్టాప్స్ని కూడా జంక్షన్స్ దగ్గర ఏదైతే బస్ స్టాప్స్ ఉన్నాయో వాటిని కూడా ముందు జరిపేటటువంటి విధంగా అంటే జంక్షన్స్ దగ్గర బస్ స్టాప్ ఉంటుంది లైక్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మైత్రివనం జంక్షన్ పంజగుట్ట నుంచి వచ్చేటటువంటిది మైత్రివనం దాటంగానే టువర్డ్స్ సంజయ్ నగర్ వైపు పక్కనే ఉంటుంది అది ఆ బస్ స్టాప్ని ఇంకొంచెం ఒక 100 మీటర్లు ముందు జరగడం వల్ల దాని వెనకాల ఆగేటటువంటి ట్రాఫిక్ కూడా మళ్ళీ జంక్షన్లో బ్లాక్ కాకుండా ఇట్లా 41 జంక్షన్స్ని ఐడెంటిఫై చేసాం అట్లా ఈ బస్ స్టాప్స్ని కూడా జరుపుతున్నాము ఈ బస్ స్టాప్స్ ఉండడంతో అక్కడ ఆటోలు ఈ హాకర్సు ఈ తోపుడు బండ్లు కూడా అందరూ వచ్చేసి అక్కడే ఉంటాం
దాంతోటి మన కి ట్రాఫిక్ అనేది కాస్త ఇబ్బంది పడటం అనేది ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి బస్సులు కూడా వెళ్లి బస్ బేలు ఉండేటట్టు విధంగా కూడా మేము చేస్తున్నాం అండ్ ఆటోలను కూడా చాలా సీరియస్ గా వాళ్ళ మీద కూడా పోతున్నాం ఏరియా బై ఏరియా కూడా మనం లోకలైజ్ గా స్టడీ చేస్తూ అంటే ఒక్కొక్క ఏరియాని అక్కడ లోకల్ గా ఉన్న పరిస్థితుల బట్టి అధ్యయనం చేస్తూ అక్కడ సమస్యని ఎలా మనం సాల్వ్ చేయాలనేటటువంటి అక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని చేస్తున్నాం మనం ఆపరేషన్ రూప్ అని చెప్పేసి మా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ గారు సెప్టెంబర్ నెల చేయడం జరిగింది అందులో భాగంగా మనము ప్రప్రదంగా స్టాప్ లైన్ వైలేషన్స్ అండ్ అట్లానే ఫ్రీ లెఫ్ట్ దీనికి సంబంధించి గత 2-3 వారాలుగా ఎడ్యుకేషన్ అనేది టేకప్ చేయడం జరిగింది అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం చేశాం ఎన్ఫోర్స్మెంట్ కొంత తక్కువ మోతాదులో చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ స్టాప్ లైన్ వైలేషన్స్ అట్లానే ఫ్రీ లెఫ్ట్ అనే దానికి కూడా ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎన్ఫోర్స్మెంట్ ఇంటెన్సిఫై చేస్తున్నాము ఈ డ్రైవ్ కొనసాగుతుంది ఈ స్పెషల్ డ్రైవ్ కొన్ని వారాల పాటు జరుగుతుంది సో అందరికీ వాహనదారులందరూ కూడా విజ్ఞప్తి దయచేసి మీరు స్టాప్ లైన్ అనే దాన్ని మీరు అందరూ కూడా దాన్ని ముందే వెహికల్ ఆపాలి అట్లానే ఫ్రీ లెఫ్ట్కి వెళ్ళేటటువంటి వాహనాలని కూడా బ్లాక్ చేయకూడదు అండ్ అట్లానే మేము సిగ్నల్ టైమింగ్ కూడా దీన్ని కూడా మనం ఇప్పుడు మారుస్తున్నాము సిగ్నల్ టైమింగ్స్ కూడా చాలా చోట్ల కూడా సైకిల్ టైం తక్కువ ఉండటంతో దాదాపు మనం 85 పైన ఎఫ్ఐఆర్లు మీద బుక్ చేయడం జరిగింది సిటీ మొత్తం కూడా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ వరకే నా దగ్గర అంటే డేటా లేదు కానీ బట్ చాలామందికి నోటీసులు ఇచ్చాము వందలాది మందికి ఆ నోటీసులు ఇచ్చింది కూడా అంటే మేము అందరి అంటే అన్ని బిల్డింగ్స్కి వైలేషన్స్ ఉన్నటువంటిది అది మా పని కాదు అది జిహెచ్ఎంసీ పని మేము ఎక్కడైతే కనుక ట్రాఫిక్కి ఇబ్బంది పడుతుందో ట్రాఫిక్కి అది అడ్డంకిగా ఉందో వాళ్ళ వల్ల వస్తున్నటువంటి చర్యల వల్ల పార్కింగ్ వల్ల అట్లాంటి బిల్డింగ్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లక్ష్యాలను కూడా ఎలా డివైడ్ చేసుకున్నామంటే ఇమీడియట్ గోల్స్ అంటే ఇమీడియట్గా మనం చేయగలిగేటటువంటిది నెక్స్ట్ ఇంటర్మీడియట్ గోల్స్ అంటే ఒక మీడియం టర్మ్గా కొంత పెట్టుకున్నది లాంగ్ టర్మ్ మీరు అన్నట్టు రోడ్ వైడనింగ్ లేకపోతే ఫ్లైఓవర్స్ లేకపోతే ఆర్యూబీలు ఇట్లాంటివి కూడా దాన్ని డివైడ్ చేసుకున్నాం చేసుకొని ఇవన్నిటిని కూడా అన్ని విధాలుగా చూస్తాం నెక్స్ట్ 2-3 నెలల్లో మీరు చూస్తారు డెఫినెట్గా ట్రాఫిక్ అనేది చాలా మార్పులను బెటర్గా ఉంటాం అనేది మీరు తప్పు సైకిల్ ట్రాక్ వల్ల దాన్ని అది కూడా చూస్తాం జిహెచ్ఎంసీ వాళ్ళతో కలిసి స్టడీ చేస్తాం పార్కింగ్ కూడా మనం ఎక్కడైనా కానీ కూడా కంజెస్టెడ్ ఏరియాలో పార్కింగ్ చేయడానికి లేదు ఈవెన్ కేబీఆర్ పార్క్లో కూడా ఇక్కడ కంప్లైంట్స్ వచ్చాయి ఏంటంటే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కేబీఆర్ పార్క్ ఫ్రీ లెఫ్ట్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఆ ముందు అక్కడ రోడ్ నేరోగా ఉన్న చోట కూడా పార్కింగ్ చేస్తున్నారని వాళ్ళు మార్నింగ్ టైంలో పర్వాలేదు బట్ 8 తర్వాత ట్రాఫిక్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత పార్కింగ్ చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ కార్ పార్కింగ్ కింద వాళ్ళకి ఫైన్లు వేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు కూడా మేము కంజెస్టెడ్ ఏరియా అన్ని చోట్ల కూడా మనం అది తీసుకోవటం కాదు ఎక్కడెక్కడ కంజెస్టెడ్ ఉందో అది తీసుకుంటున్నాం అందుకోసం చెప్పాను చాలా సమస్యలు ఉన్నాయి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం సో ముందు మేజర్ ఇష్యూస్ని చేస్తున్నాము నెక్స్ట్ ఫుట్పాత్ ఆల్రెడీ వాళ్ళ హాకర్స్ తోటి కూడా మీటింగ్లు పెట్టాం దాని కూడా ఏంటంటే సైజు ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద సైజులు పెట్టి అన్నిటికీ కూడా తగ్గించడానికి కూడా వాళ్ళతో చర్చలు జరుపుతున్నాం వాళ్ళని కూడా అంటే ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి వాళ్ళని కూడా రోడ్డును పడేయాలనేది కాదు ట్రాఫిక్ ఎక్కడైతే కంజెషన్ అవుతుందో అక్కడి నుంచి వాళ్ళని జరిపి వేరే ప్లేస్లో ఎక్కడన్నా చేయాలని సుప్రీంకోర్టు కూడా గతంలో ఉత్తర్వులు ఇచ్చింది ఆ ఉత్తర్వులకు అనుగుణంగా హాకర్స్ కూడా స్పెషల్ రైట్స్ ఉన్నాయి ఆ రైట్స్లో అనుగుణంగా అలానే ట్రాఫిక్కి కంజెషన్ కాకుండా విన్ విన్ సిచ్యువేషన్గా అది మేము వర్కౌట్ చేస్తాము